హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 22 సెప్టెంబర్న జరిగింది. సో 22 సెప్టెంబర్న జరిగిన థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి తప్పకుండా ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు జరగబోయే అన్ని డేస్ల యొక్క ఎగ్జామ్స్ని, అన్ని షిఫ్ట్లని మేము వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాము. అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇటీవల డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు ఎవరు అని అడగడం జరిగింది. ఇటీవల డబుల్ సెంచరీ చేసిన పాకిస్తాన్ క్రికెట్ ఆటగాడు వచ్చి ఫకార్ జమాన్. సో ఇక్కడ మనకి అడగడానికి అవకాశం ఉన్న కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో అయితే ప్రపంచ క్రికెట్లో ఫస్ట్ డబుల్ సెంచరీ ఎవరు చేశారంటే సచిన్ టెండూల్కర్ చేయడం జరిగింది. ఏ టీం పైన చేశాడు అంటే సౌత్ ఆఫ్రికా టీం పైన చేశాడు. ఓకే, అయితే సెకండ్ ఎవరు చేశారంటే వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేయడం జరిగింది. అలాగే మూడవ వాడు, ఇండియా భారత్ తరఫున మూడవ డబుల్ సెంచరీ చేసింది వచ్చి రోహిత్ శర్మ. అయితే ఈ రోహిత్ శర్మ మరొక ఘనత సాధించాడు, అదేంటి అంటే ప్రపంచ క్రికెట్లో 3 డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. ఓకే, సో ఇక్కడ మనకి ఫకార్ జమాన్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ కాకుండా మరో 2 డబుల్ సెంచరీ చేశారు. వాళ్ళు ఎవరు అంటే న్యూజిలాండ్కి చెందిన మార్టిన్ గుప్తిలు, వెస్టిండీస్కి చెందిన క్రిస్ గేలు డబుల్ సెంచరీస్ అనేది చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, బాహుబలి సినిమా డైరెక్టర్ ఎవరు అని అడగడం జరిగింది. బాహుబలి సినిమా డైరెక్టర్ వచ్చి ఎస్ఎస్ రాజమౌళి. నెక్స్ట్ క్వశ్చన్, యోగాను అభివృద్ధి చేసినందుకు, దాన్ని ప్రచారం చేసినందుకు ప్రధానమంత్రి పురస్కారం ఎవరికి ఇచ్చారు అని అడగడం జరిగింది. ఓకే, యోగాను అభివృద్ధి చేసినందుకు, దానికి ప్రచారం చేసినందుకు వచ్చి పురస్కారానికి రామమణి అయ్యంగార్ మెమోరియల్ యోగా ఇన్స్టిట్యూట్ పూణే వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే, ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు అని అడిగితే 21 జూన్ ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. నెక్స్ట్, ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మార్చే ఎంజైమ్ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చి పెప్సిన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, వాషింగ్ సోడా హెచ్సిఎల్తో కలిసినప్పుడు ఏర్పడే గ్యాస్ ఏది అని అడిగారు. ఓకే, వాషింగ్ సోడా హెచ్సిఎల్తో కలిసినప్పుడు ఏర్పడే గ్యాస్ వచ్చి మనకి కార్బన్ డైఆక్సైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, యూనిసెక్సువల్ ఫ్లవర్ ఏంటి అని కింద కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కింది వాటిలో యూనిసెక్సువల్ ఫ్లవర్ ఏదో కనుక్కోండి అని. సో దాన్ని మనకి ఆప్షన్స్ ఏవైతే తెలియదు, ఈ క్వశ్చన్ మాత్రం తప్పనిసరిగా ఉంది. ఓకే, సో మీకు యూనిసెక్సువల్ ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో ఆ మొత్తం లిస్ట్ చూసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి, ఏ సంవత్సరంలో సతి నిషేధించబడింది అని అడగడం జరిగింది. ఆన్సర్, 1829లో నిషేధించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ముఖ్యమంత్రిగా పనిచేయక ముందు పూజారిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, నీతి ఆయోగ్ యొక్క సీఈఓ ఎవరు అని అడిగారు. ఓకే, నీతి ఆయోగ్ యొక్క సీఈఓ వచ్చి అమితాబ్ కాంత్. సో మనకి ఇంకా అడగడానికి అవకాశం ఉన్నటివి ఏంటి అంటే, ఏ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ను తీసుకొచ్చారు అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో తీసుకురావడం జరిగింది. సో మనకి సెకండ్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు, 22 సెప్టెంబర్ సెకండ్ షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటి అంటే, నీతి యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడగడం జరిగింది. నీతి ఆయోగ్లో ఎన్ఐటిఐ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. దాని ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అలాగే నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ వచ్చి ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు చైర్పర్సన్గా ఉండడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ప్రధానమంత్రి వచ్చి మనకి నరేంద్ర మోడీ గారు, కాబట్టి ఆయన ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే వైస్ చైర్పర్సన్ వచ్చి ప్రస్తుతానికి రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. సీఈఓ ఆల్రెడీ చెప్పుకున్నాము, అమితాబ్ కాంత్ గారు. సో ఈ నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందంటే 1 జనవరి 2015న ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, కుసుమ్ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి, కేయుఎస్యుఎం స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగారు. ఆన్సర్ వచ్చి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్థాన్ మహా అభియాన్. ఇది రైతులు సోలార్ పవర్ను వినియోగించడానికి వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే ఒక స్కీమ్. నెక్స్ట్, కండలూరు డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, 2018 క్రిస్టల్ అవార్డు విన్నర్ ఎవరు అని అడగడం జరిగింది. ఇది మనకి రిపీటెడ్ క్వశ్చన్. సో మనకి ఇంతకుముందు జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఇది అడగడం జరిగింది. ఓకే, 2018 క్రిస్టల్ అవార్డు విన్నర్ వచ్చి షారూక్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, 2017 మహిళల హాకీ ఆసియా కప్పు విజేత ఎవరు అని అడిగారు. 2017 మహిళల ఆసియా కప్పు విజేత వచ్చి ఇండియా.
నెక్స్ట్ క్వశ్చన్, పిరియాడిక్ టేబుల్లో 20వ మూలకం ఏ గ్రూప్కి చెందినది అని అడగడం జరిగింది. పిరియాడిక్ టేబుల్ ఆవర్తన పట్టికలో 20వ మూలకం ఏ గ్రూప్కి చెందినది అని అడిగారు. ఆన్సర్ వచ్చి 2వ గ్రూప్. నెక్స్ట్, పిరియాడిక్ టేబుల్లో 58వ మూలకం ఏది, దాని పేరు ఏమిటి అని అడగడం జరిగింది. ఆవర్తన పట్టికలో 58వ మూలకం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చి సెరియం. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ల రద్దు తర్వాత తిరిగి ఆర్బీఐ కలెక్ట్ చేసుకున్న డబ్బు ఎంత అని అడగడం జరిగింది. ఓకే, నోట్ల రద్దు చేసిన తర్వాత తిరిగి ఆర్బీఐ ఎంత డబ్బును కలెక్ట్ చేసుకునింది అని అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చి 15,310 బిలియన్స్. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది అని అడగడం జరిగింది. సో ప్రధానమంత్రి ప్రకటించిన, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ప్రకటించిన స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది అని అడిగారు. ఆన్సర్ ఇండోర్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ చంపారణ్ ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందినది అని అడగడం జరిగింది. చంపారణ్ ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందినది అని అడిగారు. ఆన్సర్ బీహార్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్, కలంకారీ ఫ్యాబ్రిక్ ఏ రాష్ట్రానికి చెందినది అని అడిగారు. కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. నెక్స్ట్, ఇవి ఫ్రెండ్స్ మనకి 22 సెప్టెంబర్ 3వ షిఫ్ట్కి సంబంధించిన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్. సో ఇక ముందు జరగబోయే అన్ని వీడియోస్ మేము, అన్ని ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి అన్నీ మేము అప్లోడ్ చేస్తాము. అప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.